ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మరి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరి తలమడుగు మండలంలో మరి ఒక గంజాయిని పట్టుకున్నారు. మనతో పాటు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌసాలం గారు ఉన్నారు. సార్, ఈ గంజాయిని ఎంతవరకు పట్టుకున్నారు, మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రవాణా జరుగుతుందిగా, ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు? ఓకే, ఈరోజు ఆదిలాబాద్ డిస్టిక్ తలమడుగు పిఎస్ లిమిట్స్లో మన ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది, లక్ష్మీపూర్ చెక్ పోస్ట్. ఆ బార్డర్లో ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్స్టేట్ గాంజా ఆఫర్డెన్స్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక లారీ, కంటైనర్ లారీ ప్లస్ దాదాపు 900 కేజీస్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. మార్కెట్ వెళ్ళి చూస్తే దాదాపు 2 crore 25 lakhs వరకు ఉంటాయి. సో ఇప్పటివరకు ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు కూడా రిజిస్టర్ అయింది. దీంట్లో టోటల్ 8 మంది అక్యూజ్ ఉన్నారు. ఇద్దరికి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇంకా ఇంటరోగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అండ్ ఈ వర్క్లో ముఖ్యంగా డిఎస్పీ ఆదిలాబాద్ అండ్ హిస్ టీమ్ మెంబర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అండ్ హిస్ టీమ్, ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫనీందర్, జయనాథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, ఇంకా సబ్ ఇన్స్పెక్టర్స్ అంజమ్మ, ముజాహిద్ అండ్ విష్ణువర్ధన్ వాళ్ళు పాల్గొన్నారు. ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా వాళ్ళకి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, పాత ఆఫెన్సెస్లో ఎవరైనా ఉన్నారా, ఇంకా అఫెండర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా, దీంట్లో దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ గంజాయి వస్తున్నట్టుగా ముందస్తుగానే సమాచారం మేరకు పట్టుకున్నారా? ఇంతకుముందు ఇట్లాంటి దొరికిన ఇంతలే ఇంతకుముందు ఇట వాళ్ళు గంజాయి స్మగ్లింగ్లో గిట్ట పాల్గొనే కేసులు గిట్ట వాళ్ళ మీద ఉన్నాయా సార్? ఇప్పుడు చూస్తే ఇది ఓన్లీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ట్రాన్సిట్ రూట్ కోసం వాళ్ళు యూజ్ చేశారు. వాళ్ళకి సోర్స్ వాజ్ ఆంధ్ర ఒడిశా బార్డర్, ఇక్కడ నుంచి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్ర బుల్ధానా డిస్ట్రిక్ట్. సో ట్రాన్సిట్ రూట్లో మనకి క్రెడిబుల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి పట్టుకున్నాము. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ట్రాన్సిట్ టైప్ ఆఫ్ గాంజా పట్టుకోవడం, కానీ మా ఇక్కడ ఉన్న టీం మంచి పని చేశారు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి పట్టుకున్నారు ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ అ వెరీ గుడ్ సక్సెస్ ఫర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్. మాదక ద్రవ్యాలు అంటే ఏదైతే గాంజాయి కానీ మిగతా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో. అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మన జిల్లాలో కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఎట్లాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా యూత్కు కూడా ఎలాంటి అంటే సజెషన్స్? సో అది గవర్నమెంట్ పాలసీ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంది. అండ్ జిల్లాలో కూడా యాంటీ డ్రగ్స్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. ట్విన్ స్ట్రాటజీ దీంట్లో ఒకటి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్. సో ఎన్ఫోర్స్మెంట్లో ఈ టైప్ ఆఫ్ గాంజా కల్టివేటర్స్ ఎవరైనా ఉన్నారు, గాంజా పెడ్లర్స్ ఉన్నారు, ఇది కాకుండా ఇంటర్స్టేట్ గాంజా స్మగ్లర్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. కేసెస్ కాకుండా ఇంకా వాళ్ళ మీద సర్వెలెన్స్ సస్పెక్ట్ షీట్ ద్వారా, ఇది కాకుండా వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం, దెన్ రెగ్యులర్ యాక్టివిటీ వాళ్ళకి కరెంట్ డూయింగ్స్ ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని, దెన్ వాళ్ళకి పిలిపించి వార్నింగ్ ఇవ్వడం, ఇది అన్నీ జరుగుతుంది. ఇదే కాకుండా అవేర్నెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ గాంజా కన్జంప్షన్ ఎక్కువ అయితే మన సొసైటీలో స్పెషలీ స్టూడెంట్స్ అండ్ యూత్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటాయి. సో దీనికి రిలేటెడ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాము. ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో ఎస్హెచ్ఓస్ దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ అవేర్నెస్ ఎక్సర్సైజ్. ఇది కాకుండా ఒక ఇయర్ మార్క్డ్ డే ఉంది, 3rd Wednesday ఆఫ్ ఎవ్రీ మంత్. ఆ రోజు కూడా మేము ఫుల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అవేర్నెస్ చేస్తాము. సో ది ట్విన్ స్ట్రాటజీ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తున్నాము. అండ్ రిలేటెడ్ టు గాంజా ఇన్ ఎనీ అదర్ డ్రగ్ వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. సో ఇది మొత్తానికి జిల్లా ఎస్పీ గౌసాలం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పెద్ద ఎత్తున భారీ మొత్తంలో ఏదైతే ఈ గాంజాయిని పట్టుకోవడం జరిగింది, అయితే ఏఓబి బార్డర్ నుంచి మహారాష్ట్రకు బుల్టానా వైపు వెళ్తుండగా అయితే ఈ యొక్క గాంజాయిని మొత్తానికి తలమడుగు సమీపంలో ఉన్నటువంటి చెక్పోస్ట్ వద్ద పట్టుకొని మరి వారి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది టోటల్గా వచ్చేసి మొత్తం 229 bags, 900 kgs గంజాయి ఉంటుంది. అయితే దీని విలువ సుమారుగా 2.25 crore ఉంటుందని అయితే జిల్లా ఎస్పీ గౌసాలం చెప్తున్నారు. మొత్తానికి గంజాయి నిర్మూలనకు మరి జిల్లాలో కూడా పటిష్టమైనటువంటి చర్యలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ గౌసాలం చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ABP దేశం.